మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో తెలంగాణ బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటారు. నాంపల్లి స్టేట్ ఆఫీస్ ముందు ఇక్కడ విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొందరు మహిళా నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లా చూస్తున్నారు ఈ ఆమోదం విషయంలో? మేము ముందుగా మహిళా బిల్లు ఈరోజు ప్రవేశపెట్టినందుకు మా ప్రియతమ నేత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మహిళలందరము కూడా ఎంతో విశ్వాసంగా మా మీద పెట్టిన నమ్మకంతో, మహిళల మీద పెట్టిన నమ్మకంతో నరేంద్ర మోడీ గారి ఆత్మ విశ్వాసానికి వమ్ము చేయకుండా మేమందరం కూడా కష్టపడి పనిచేసి భారతీయ జనతా పార్టీని తప్పకుండా తెలంగాణలో తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. మన భారతదేశాన్ని ఎలాగైతే విశ్వగురు స్థానంలో నిలబెట్టాలని నరేంద్ర మోడీ గారు రోజులో 24 గంటలు 18 గంటలు ఎలాగైతే కష్టపడుతున్నారో, మహిళలందరము కూడా తప్పకుండా అదే విధంగా పనిచేసి తప్పకుండా మేము కూడా అదే విధంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా మహిళలందరి తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రిజర్వేషన్ బిల్లు ఇటు రాజ్యసభలో లోక్సభలో ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నారా? ఖచ్చితంగా పొందుతుంది. 1999లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రవేశపెట్టిన రోజు కూడా ఆల్మోస్ట్ ఆమోదం పొందాల్సింది. ఆ రోజు మెజారిటీ తక్కువ అవ్వడం వల్ల ఈ బిల్లు మిస్ అయింది. కానీ ఈ రోజున్న మెజారిటీకి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఆమోదం పొంది ఈ బిల్లు అమలు అవుతుంది, ఈ ఎలక్షన్స్లోనే అమలు అవుతుందన్న పూర్తి విశ్వాసంతో మేమున్నాం. మీరు చెప్పండి, ఏం చెప్తారు ఈ బిల్లు ద్వారా? ఈ ప్రతిపక్షాలేమో, మేమే కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే అసలు మేమే ఈ బిల్లు తీసుకొచ్చింది అంటున్నారు. వాళ్ళే తీసుకురాలండి. బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడే దీని గురించి స్పందించడం జరిగింది. ఇది అప్పుడు అప్పుడే ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మోడీ గారు వచ్చే టైంకి అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారు. అన్ని రంగాల్లో ముందున్నారు. విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఐటీ రంగంలో కానీ, విజ్ఞాన రంగంలో కానీ, ప్రతి రంగంలో మగవాళ్లతో సమానంగా మహిళలు ఉన్నారు. ఒక్క రాజకీయ రంగం తప్పించి ఆ రాజకీయ రంగంలో కూడా మోడీ గారు మంచి మనసుతో మహిళలు ముందుకు తీసుకురావాలి, మహిళ ఉంటే అద్భుతంగా ఉంటుంది పరిపాలన అని చెప్పి ఆయన ఒక అవకాశం ఇచ్చారు. అందువల్ల మోడీ గారికి ధన్యవాదాలు. గారు ఒక విషయం చెప్పండి, కవిత ఏమంటుందంటే, ఎమ్మెల్సీ కవిత, మేము ఒత్తిడి తీసుకొచ్చాం, మేము లేఖ రాయడం ద్వారానే కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తేనే ఈ యొక్క బిల్లుకు కేబినెట్ ఆమోదం పొందింది అంటున్నారు. మరి అంత ఒత్తిడి తీసుకొచ్చిన కవిత మొన్న ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ నాన్న ఈ ఎమ్మెల్యే టికెట్ల అభ్యర్థులని అనౌన్స్ చేసిడు. మరి 33% మీ నాయన ఎందుకు ఇనలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి అంత అమలు పెట్టిన నేనే నువ్వు చెప్పుకుంటున్నావు కదా, ఇది ఈ ఘనతకు ఆమెకు కారణం అంటుంది కదా, మరి మీ నాన్న ఎందుకు ఇనలేదని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు గతంలో కూడా ఆమె అక్కడ ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన రోజు కూడా మేము చెప్పడం జరిగింది. ఏమని, అమ్మ మీ ధర్నాలు గిర్నాలు మాకు అవసరం లేదు, నరేంద్ర మోడీ గారు ఈ చరిత్రలో ఈ విశ్వగురు స్థానానికి భారతదేశాన్ని తీసుకుపోయే పాత్ర ఎంత గొప్పదో, మహిళల్ని పూజించే విషయంలో కూడా ఆయన గొప్ప పాత్ర వహిస్తున్నాడు. 33% రిజర్వేషన్ అనేది కేవలం నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లోనే అవుతుందని నేను చెప్పిన, అంటే 6 నెలల క్రితమే నేను చెప్పిన ఈ మాట. ఇవాళ ఆర్టికల్ 370 చూసుకున్నా, 3BTC తీసుకున్నా, ఏది తీసుకున్నా ఇవన్నీ చరిత్రలలో నిలబడేటి. కానీ ఎక్కడైతే స్త్రీని పూజించబడతామో అక్కడే శశిశ్యామలగా ఉంటుందన్నందుకు ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు 33% రిజర్వేషన్ కల్పించి అంబేద్కర్ అన్నటువంటి కలల్ని ఆయన నెరవేర్చినటువంటి గొప్ప, ఆ రోజు అంబేద్కర్ని పిల్లలు చూసిరో లేదో, మేము చూడలేదు.
కానీ ఇవాళ వారిలో అంబేద్కర్ కూడా కనిపిస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీలో అని నేను చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని చెప్పుకుంటున్నారు కదా, నిజంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఉంటే 70 ఏళ్ల క్రితమే వచ్చేది, 70 ఏళ్ల వాళ్ళ పరిపాలనలో తీసుకురాంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి హయాంలో మేము తీసుకొచ్చిందని చెప్పడం మాత్రం అది చాలా వింతగా అతిశయోక్తిగా అనిపిస్తుంది. నో, ఖచ్చితంగా ముందుకెళ్తుంది, 100% ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. నన్నే చెప్పమంటారా మీరు? ఈరోజు ఒక చరిత్రలో మిగిలిపోయేటువంటి రోజుగా ఈరోజు పరిగణించాలి. ఎందుకంటే మహిళలందరూ కూడా పురుషులతో సమానమైనటువంటి వర్కులు పనులు చేస్తారనేసి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలియజేయడం జరిగింది. అసలు ఇది ఎంత సంతోషించదగ్గ విషయము అని అంటే, ఈ మహిళా బిల్లు రాకముందు కూడా ఆల్రెడీ సెంట్రల్లో ఆడవారికి మహిళలందరికీ కూడా మంత్రుల్ని మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది, మరియు ఎమ్మెల్యేలు ఇవ్వడం జరిగింది, మరియు ఈ భారతదేశ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ము గారిని కూడా మరి నియమించడం జరిగింది. ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ గారిని కూడా నియమించడం జరిగింది. అంటే ఇక్కడ మహిళల పాత్ర అనేది ఎంత కరెక్ట్గా ఉంది అనే విషయం మనం ఇక్కడ కూడా తెలుసుకోవచ్చు. మహిళలందరినీ కూడా అన్ని రంగాలలో ముందుంచినటువంటి నరేంద్ర మోదీ గారు ఈనాడు ఇంకా రాజకీయ రంగంలో కూడా మహిళలందరినీ ముందు దశలో నడిపించడం కోసం అనేసి ఈ మహిళా బిల్లును తీసుకురావడం చాలా సంతోషించదగ్గ విషయం. మేమందరం మహిళలందరి తరపున కూడా మేము నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. భారత్ మాతకి జై. పార్టీ ఆఫీస్ దగ్గరికి చాలా మంది మహిళలు కూడా ఇక్కడ పాలాభిషేకం చేస్తారు మోడీ చిత్రపటానికి. చెప్పండి, ఏం చెప్పదలుస్తుంది ఈరోజు? ఏదైతే మా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మహిళల పట్ల, మహిళలకు ఇచ్చిస్తున్న రెస్పెక్ట్ పట్ల, ఈరోజు ఏదైతే పార్లమెంట్లో 33% మహిళా రిజర్వేషన్ని ఆమోదిస్తున్నారో దానికి మేము చాలా సంతోషం ఇక్కడ వ్యక్తం చేస్తున్నాము. పాలాభిషేకం రూపంలో తర్వాత మా సంతోషాన్ని వ్యక్తం చేయడానికి ఇక్కడ స్టేట్ ఆఫీస్కి రావడం జరిగింది. ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారు మహిళలకి పెద్ద కానుకగా మనకి మహిళలందరికీ కూడా వరంగా, అదేవిధంగా వినాయక చవితి సందర్భంగా మనకి అందరికీ కూడా చాలా గొప్ప కానుకనిచ్చారు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా 33% రిజర్వేషన్ అనేది మరి ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి మహిళల కోరిక కానుకను కూడా మరి తీర్చారని చెప్పుకోవచ్చు. మరి క్యాబినెట్లో చూసుకుంటే మరి మహిళలకి ఎంత పెద్ద పీట వేసినారో, మరి అంచెలంచెలుగా నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు మహిళలని ముందుకు తీసుకొచ్చే క్రమంలో మరి వాళ్ళు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు 33% రిజర్వేషన్కి కూడా ఆమోదించడం చాలా సంతోషకరమైన విషయం. ఇది భారతీయ జనతా పార్టీకే ఇది సాధ్యమని చెప్పేసి మేము కోరుకుంటాము. ఇది బీజేపీ సంబంధించిన మహిళా నేతలు ప్రధానంగా చెప్తుంది. మోడీ ఇచ్చిన మాట ప్రకారమే మాట నిలబెట్టుకున్నారు. మహిళా బిల్లు ఆమోదం పట్ల, క్యాబినెట్ ఆమోదం పట్ల, అలాగే లోక్సభ రాజ్యసభకు పంపించిన పట్ల కూడా ఆశాభావం వ్యక్తం చేసిన సందర్భం మాత్రం చూడవచ్చు. నాంపల్లి నుండి కెమెరా పర్సన్ మసూద్ సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.